బాలీవుడ్ నుంచి బాహుబలి లాంటి సినిమా తీయాలని వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకైతే తెలియదు కాదు. భారీ పాన్ ఇండియన్ మూవీ తీయాలని మాత్రం బాలీవుడ్ మొత్తం ఏకమైనట్టు తెలుస్తుంది. మహాభారతం ఈ మూవీ యొక్క బడ్జెట్ 2000 కోట్లు అంట. ఇందులో అర్జునుడుగా నటిస్తుంది అభిషేక్ బచ్చన్, కృష్ణుడుగా నటించేది హృతిక్ రోషన్ అంట. ఇలా వివిధ క్యారెక్టర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ హీరోలను అయితే, బాలీవుడ్కి సంబంధించినటువంటి హీరోని అయితే తీసుకొని ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలని మాత్రం నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్మాణ సంస్థ అయితే యశ్రాజ్ ఫిల్మ్స్ అంట. మూవీ యొక్క డైరెక్టర్ అయితే సంజయ్ లీలా బన్సాలి అంట. సంజయ్ లీలా బన్సాలి ఇంతవరకు అయితే బ్లాక్ బస్టర్లే తీశాడు, కానీ బాహుబలి లాంటి సినిమా తీయడం అయితే అతనికి సాధ్యం అవుతుందా లేదా అన్నదైతే ఒక తిరుగులేని చిక్కుముడిగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అతను పెయిన్ఫుల్ లవ్ స్టోరీలు తీయడంలో సిద్ధహస్తులు, బ్లాక్ బస్టర్లు కొడతాడు కాదంటలేదు. కానీ యాక్షన్ ఓరియంటెడ్ మూవీస్, అది ఒక పాన్ ఇండియన్ మూవీస్ తీయాలంటే మాత్రం అది అసాధ్యమైనటువంటి పని అంటున్నారు. 2000 కోట్లు పెట్టి మరీ మూవీ ఈ మహాభారతం లాంటి సినిమా తీయాలంటే మాత్రం దానికి ఎంతో ఓపిక ఉండాలి, స్క్రిప్ట్ ఉండాలి, ఒక పక్క పథకం ఉండాలి అనేది. ఇవన్నీ కూడా జరగాలంటే మాత్రం సంజయ్ లీలా బన్సాలి వల్ల అవుతుందా కాదా అనేది మెయిన్ ప్రధానంగా ఒక సమస్య అయితే తలెత్తింది. మరి ఇది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందో చూడాలి. మరి రాజమౌళి లాంటి లెజెండరీ డైరెక్టర్ మాత్రమే చేయగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది. అంతేగాని వాళ్ళు తీయటం, వీళ్ళు తీయటం, ఇంకెవరో తీయటం అయితే జరిగే పని కాదని చాలామంది అయితే పెదవిరుస్తుందన్నమాట. వాస్తవమే బాలీవుడ్ అమ్మంట కూడా కొంతమంది ఇదే మాట అయితే చెప్పుకొచ్చారని చెప్పాలి. ఈ మూవీ అంటే తీయాలంటే మాత్రం డైరెక్టర్ కొంచెం ఫస్ట్ బిగ్గెస్ట్ డైరెక్టర్ అయి ఉండాలి, పేషెన్స్ ఎక్కువ ఉన్నటువంటి డైరెక్టర్ అయి ఉండాలి. త్రిపులారు కానీ బాహుబలి 1-2 కానీ తీసినటువంటి పేషెన్స్ మిగతా డైరెక్టర్స్కి అయితే తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా సంజయ్ లీలా బన్సాలి లాంటి డైరెక్టర్స్ తీయటం అయితే కొంచెం అసాధ్యంగానే చెప్పాల్సి ఉంటుంది.